ఈ రోజే చివరి శ్రావణ మంగళవారం ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు ఈ రోజు ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి విన్న వెంటనే సకల శుభాలను కలిగించే ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మహామునికి శక్తి మొదలైన వంద మంది కుమారులు ఉండేవారు వీరందరినీ ఒక శాపం కారణంగా రుదీరథుడు అనే రాక్షసుడు ఆ వంద మంది కుమారులను మింగేశాడు ఈ వార్త వినగానే తల్లి అయిన అరుధతి మరియు వశిష్ఠునికి పుత్రశోకం అధికమైంది వంద మంది కుమారులు ఒకేసారి మరణించడంతో మొత్తం సమూలంగా వంశం నాశనమైంది అని ఇద్దరూ పుత్రశోకంతో మనోవేదన చెందారు ఆత్మహత్య మహాపాపం అని తెలిసి కూడా ఆత్మహత్య చేసుకోవాలని ఒక కొండ చిరుదాకా వెళ్లి పెద్ద లోయలోకి ఆ దంపతులు దూకారు ఇది గ్రహించిన భూదేవి దయతలచి వారిని తన ఒడిలోకి తీసుకుని చావకుండా బతికించింది ఆత్మహత్య ప్రయత్నం నుండి పూర్తిగా విరమింపజేసింది అదే సమయంలో వశిష్ఠుని పుత్రుడైన శక్తి భార్య అయిన అదృశ్యవంతి అత్తమామను చూసి ఇలా పలికింది ఓ మహాశయ నా గర్భంలో పెరుగుతున్న నీ మనవడి కొరకైనా ఆలోచించండి మీ వంశాభివృద్ధి కావాలని కోరుకునే మీరు అన్నీ తెలిసినవారు ఇలా ఆత్మహత్యకు పూనుకోవడం సమంజసం కాదు అని అర్థించింది ఇక అత్తగారైన అరుంధతి కోడల్ని లేవనెత్తి ఓదార్చింది అప్పుడు ఆకాశం నుండి మహావిష్ణువు వారికి సాక్షాత్కరించి ఇలా పలికాడు ఓ మహర్షి వశిష్ట శక్తికి కుమారుడుగా అదృశ్యవంతికి పుట్టబోయే నీ మనవడు నాతో సమానమైన శివ పూజ అవుతాడు శివుని కృపచేత నీ వంశం ఉద్ధరింపబడుతుందని పలికి మాయమైపోయాడు మహావిష్ణువు అయితే భక్తులేని జీవితం లాంటిది అని భావించి అదృశ్యవంతికి జీవితంపై విరక్తి కలిగింది దాంతో విరక్తురాలు అయింది అయితే వృద్ధులైన అత్తవామల కోసం పుట్టబోయే వంశోద్ధారకుడు కోసం మనసులోనే బాధను నిగ్రహించుకుని జీవించాలని చెంచుకుంది అదృశ్యవంతి ఒక శుభలగ్నంలో ఆమెకు పుత్రుడు కలిగాడు అతనికి పరాశరుడు అని వశిష్ఠుడు నామకరణం చేశాడు ఆ వార్త విని పరలోకంలో ఉన్న శక్తి ఎంతో సంతోషించాడు ఆ వార్త అక్కడ ఉన్న తన సోదరులందరికీ తెలియచేశాడు వారు కూడా ఎంతో సంతోషించారు అలాగే వసిష్ఠ ఆశ్రమంలోని ముండ్లు కూడా ఎంతో సంతోషించారు తల్లి అయిన అదృశ్యవంతి కూడా కుమారుడైన పరాశుణ్ణి చూసుకుని ఎంతో సంతోషపడింది తన భర్త జీవించి ఉంటే ఇంకెంత సంతోషపడనో కదా అని క్షణకాలం భర్త వియోగం తలుచుకుని ఎంతో బాధపడింది అయినా కుమారుణ్ణి చూసుకుని భర్త వియోగ బాధను దిగమింగుకుంది తన కుమారుణ్ణి అతి జాగ్రత్తగా పెంచుకుంటూ తేచిదిద్ది తల్లి అదృశ్యవంతి కుమారుడు శుక్లపక్ష చంద్రుని వలె పెరిగి కొంచెం పెద్దవాడయ్యాడు ఊహ తెలిసిన నాటి నుంచి తల్లిని చూసి తన తండ్రి ఏమయ్యాడని పదే పదే అడుగుతాడు పరాశురుడు తన కుమారుడు బాధపడతాడని అతనికి ఏమీ సమాధానం చెప్పక మౌనంగా ఉండేది తల్లి అయినా తనయుడు పదే పదే తల్లిని నిలదీసి అడగడంతో చెప్పక తప్పలేదు ఆమెకు నాయనా పుత్ర మీ తండ్రి పినతండ్రులు చేత తినబడి మరణించారు అని చెప్పింది అప్పుడు పరాశరుడు ఎంతో కోపంతో రెండవ సూర్యుని వలె మండిపడుతూ మా పితరులను మింగిన రాక్షసులను సర్వనాశనం చేస్తానని భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు ఏకశివ రుద్ర సూక్తలతో శివలింగార్చన చేశాడు అప్పుడు పరాశరుడు భక్తికి ఎంతో సంతోషించి ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు ఆ మహాశివుడు దానికి పరాశరుడు స్వామి నా తండ్రి మరియు పినతండ్రులను చూడాలని నాకు ఉంది కాబట్టి వారిని చూపించండి అని కోరాడు ఆ మహాశివుని అనుగ్రహంతో అయిన తమ పితరులను చూడగలిగాడు పరాశరుడు అదేవిధంగా శక్తి కూడా తన తల్లిదండ్రులైన అరుంధతి వశిష్ఠులను భార్యా కొడుకులైన అదృశ్యవంతిని పరాసురులను చూసుకుని ఎంతో సంతోషించాడు ఇదంతా శివపూజ మహిమ వల్ల సాధ్యపడిందని గ్రహించిన శక్తి ఆ పరమేశ్వరుణ్ణి సదా పూజించమని కోరాడు ఇక వశిష్ఠుడు కూడా ఒక రాక్షసుని వల్ల సకల రాక్షస సంహారం చేయడం సమంజసం కాదని పరాశురుణ్ణి వారించాడు కోపం ఇప్పటికీ మంచిది కాదని శాప ప్రభావం వల్లే నీ తండ్రి మరియు పినతండ్రులు మరణించారని రాక్షసుడు నిమిత్త మాత్రుడని చెప్పి రాక్షస సంహారం ఆపించాడు తాత మహాముని వసిష్ఠ మహాముని మీద గౌరవంతో తన ప్రయత్నం విరమించాడు పరాశరుడు అందుకు సంతోషించిన పులస్యబ్రహ్మ పరాశర నీవు సకల శాస్త్రజ్ఞుడువు కాగలవు నీకు జన్మించబోయే కుమారుడు పురాణకర్త కాగలడని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆ పరాశరునికి జన్మించినవాడే వ్యాస మహర్షి అమ్మవారికి సంబంధించిన మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం సమాధి అనే ఒక వైశ్యుడు ఉండేవాడు అతను విపరీతంగా ధనం సంపాదించాడు దానితో గర్వం వచ్చింది కొత్తలో అంతా లక్ష్మీ కటాక్షమే అనేవాడు రాను దేవుడా దెయ్యమా నా తెలివితేటలతోనూ బోలెడు పెట్టుబడితోనూ వ్యాపారం చేశాను అందుకే సంపాదించగలిగాను అంతా నా ప్రజ్ఞే అనడం మొదలుపెట్టాడు హితవు చెప్పేవారిని కొట్టేవాడు తనకు వంత పాడేవారిని చేరదీసేవాడు ఆ విధంగా అతని చెంత చేరిన భజన పరులందరూ అతని వద్ద ధనం తీసుకుంటూ ఉండేవారు అందుకుగాను వారా సమాధితో కలిసి దైవదూషణలు చేస్తూ ఉండేవారు తద్వారా వారి వద్ద డబ్బు నిలబడేది కాదు సమాధి వారికి ఎంత డబ్బు ఇచ్చినా అదంతా ఏదోలాగా ఖర్చైపోయేది పనికిమాలిన వారికి అనవసరపు ఖర్చులు ఇచ్చి అవసరానికి డబ్బులు లేక డాబుపోయేసరికి తన పలుకుబడిపై అప్పుడు చేసి చేసి అవి తీర్చలేక సమాధి దరిద్రుడైపోయాడు అతను పెద్దలను ఆశ్రయించాడు ఆ పెద్దలు అతనితో దైవమున ఏమున్నది అంతా నీ గొప్పే అన్నావు కదా నీ గొప్ప నువ్వే చూసుకో పొమ్ము అని తరిమివేశారు మరికొద్ది కాలానికి కొడుకులు తిరగబడ్డారు అప్పులవారు అల్లరి చెయ్యసాగారు గొప్ప దరిద్రం కలిగింది చివరకు భార్య కూడా ఎదురు తిరిగింది నీ వంటి దరిద్రునితో నేనుండలేను అని చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది రుణదాతలకు కుటుంబ కుటుంబగాతలకు వెరచి ఒక రాత్రివేళ సమాధి అడవులో పట్టిపోయాడు ఈ సమాధి గురించి బాగా తెలిసిన ఒక మిత్రుడు అతనికి సహాయం చెయ్యాలి అనుకున్నాడు కానీ తక్కిన వ్యాపారులు అడ్డుపడ్డం వల్ల ఒకరోజు ఆ మిత్రుడు ఒక చేతి కర్ర తొలిపించి అందులో ఖరీదైన వజ్రాలు వేసి సమాధికి ఇచ్చాడు సమాధి నీవు దరిద్రంచే బాధపడుతూ ముసలివాణిలాగా అయిపోయావు నేను ప్రత్యక్షంగా ధరమిస్తే ఇతర వ్యాపారులతో గొడవ వస్తుంది కాబట్టి చేతిలోని కూతంగా ఈ కర్రను తీసుకో చెప్పాడు సమాధి నిస్పృహగా ఆ చేతి కర్రతో సంతకుపోయి దాన్ని ఆ సంతలో ఎవరికో పొరుగువానికి చౌకగా అమ్మేసి దానితో వంట సరుకులు కొనుక్కున్నాడు సమాధి చేసింది విని మిత్రుడు చాలా బాధపడి ఇంకొకసారి అతన్ని పిలిచి ఒక కుమ్మడికాయ నిండుగా బంగారు కాసులు పోసి ఇచ్చాడు ఇంటికెళ్ళి దాన్ని పగలగొట్టగా ధనం కనిపిస్తుంది కదా అని అతని ఆలోచన కానీ సమాధి దానిని వేరొక కూరగాయల వ్యాపారికి అమ్మేసి ఆ చిల్లరతోని ఇంటికి వెళ్లిపోయాడు మిత్రుడు సహకరించిన ఆ సహాయమందక సమాధి ఒకరోజు అడవులకు పోవడానికి నిశ్చయించుకున్నాడు ఇది తెలిసి అతని మిత్రుడు మార్గమధ్యన మొహరిలో గుట్ట పోయించాడు కాని సమాధి ఆ దారికి రాగానే లక్ష్మీదేవి అవి కళ్ళల్లో పడకుండా చేసింది అతను కళ్ళు నలుపుకుంటూ పోయి మొహరిల గుట్టపై పడి చీచి ఎవరో దారిలో రాళ్లగుట్ట పోసారని వాటిని అటూ ఇటూ చిమ్మి కళ్ళు నలుపుకుంటూ తన దారిన తాను వెళ్లిపోయాడు ఇదంతా చూసిన సమాధి మిత్రుడు ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేకపోతే ఇలా అవుతుంది అని ఎంతో బాధపడ్డాడు తరువాత సమాధి అడవులకు చేరి తన కష్టాల గురించి ఏడుస్తూ ఉండగా ఒకనక ముని అతన్ని చూసి అతని దీన కథను విని సమాధి కేవలం లక్ష్మీదేవిని తోలనాడి ఆటంకం చేయుట వల్లే ఈ కష్టం కలిగింది ఇంతకు మించిందేమీ లేదు నా మాట విని లక్ష్మీదేవిని పూజించు ధనం సమకూరుతుంది ఆమె బీజ మంత్రాన్ని జపించు అని పలికి మంత్ర బీజాన్ని చెప్పి జప విధానం చెప్పి వెళ్ళిపోయాడా ముని సమాధికి మరొక మార్గమేది కనబడకపోవడం చేత ఆ మంత్రాన్ని జపించసాగాడు అలా చేయగా చేయగా ఒకరోజు అతని భార్య అడవిలోనే కనబడింది పెళ్లి చేశాక భర్త జీవించి ఉండగా ఆడది పుట్టింట్లో ఉండకూడదు కష్టమో సుఖమో భర్త తోటే లోకం పొమ్మని ఆమె పుట్టింటి తరిమి వేశారని చెప్పింది ఆమె తనతో తెచ్చిన స్వల్పధనాన్ని సమాధికి ఇచ్చి క్షమించమంది అతి త్వరలో దీపావళి రాబోవు చేత సమాధి ఆదనంతో నగరానికి పోయి కావాల్సిన సామాగ్రిని తెచ్చాడు తరువాత దీపావళి రాత్రి యథావిధిగా యథాశక్తిగా ధనలక్ష్మి పూజ ఆచరించారు ఒక బ్రాహ్మణుణ్ణి తీసుకువచ్చాడు సమాధి దానితో పూర్తిగా సంతోషించిన లక్ష్మీదేవి ఆ సమాధిని అనుగ్రహించింది పురోహితుడు ఊరిలోకి వెళ్లి సమాధి అతనిలోని మార్పును అందరికీ చెప్పాడు సమాధి మిత్రుడు అదే విధంగా సమర్థించారు అమ్మవారిని కించపరచడం వల్లే అతనికి గతిపట్టింది కానీ సమాధి చెడ్డవాడు కాదు అని మరీ మరీ చెప్పగా ఇతర వ్యాపారులు కూడా ఆలోచించి సమాధిని తిరిగి ఊరిలోకి పిలిచారు మిత్రుడిచ్చిన పెట్టుబడితో సమాధి మరలా వ్యాపారం ప్రారంభించి నిత్యము లక్ష్మీదేవిని పూజించి ఆ తల్లి అనుగ్రహం వల్ల వ్యాపారంలో వృద్ధి పొంది తిరిగి కోటీశ్వరుడుగా మారిపోయాడు ఎవరైతే ఈ కథను వింటారో లేక చదువుతారో అలాంటి వారికి సర్వశుభాలు కలుగుతాయి లక్ష్మీదేవి ధనాది దేవత ఆమె అనుగ్రహం కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు మీకు అప్పుల భారం బాగా పెరిగిపోయినట్లయితే మహాలక్ష్మి యొక్క ఈ మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల అప్పుల బాధ నుండి ఉపశమనం కలుగుతుంది ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం శ్రీం కమలై కమలై మహాలక్ష్మై నమ మీకు వీలైతే మంగళవారం లేదా శుక్రవారం అమ్మవారిని తామర పువ్వులతో పూజించండి ఇలా చేయడం వల్ల అప్పుల బాధ నుండి ఉపశమనం కలుగుతుంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ ఫలించకపోతే లక్ష్మీ బీజ మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం శ్రీ బ్యో నమ ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి త్వరలో ప్రసన్నురాలై మీ రుణ బాధలను తొలగిస్తుంది ఓం మహాలక్ష్మై నమ